softening of hard water, softening of hard water. First hard water ante enti cheptam jaagrattagandi. Edaina sare water lo Ca2 plus, Mg2 plus, HCO3 minus, SO4 2 minus, Cl minus. Okay na? వీటిని మనం జనరల్ ఏమంటామంటే సాల్ట్స్ అంటాము. ఇవి వాటర్లో డిజాల్వ్ అయి ఉంటే, ఇవి వాటర్లో డిజాల్వ్ అయి ఉంటే అటువంటి వాటర్కి హార్డ్నెస్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అటువంటి వాటర్ దానికి హార్డ్నెస్ ఉంటుంది. అటువంటి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని మనం ఏం చేయాలి, ఇటువంటి సాల్ట్స్ని రిమూవ్ చేస్తే, ఇటువంటి సాల్ట్స్ని రిమూవ్ చేస్తే హార్డ్ వాటర్ ఏ విధంగా మారుతాయి, సాఫ్ట్ వాటర్గా మారుతాయి. ఓకేనా? కాబట్టి హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా మార్చేటువంటి విధానాన్ని సాఫ్ట్నింగ్ ఆఫ్ హార్డ్ వాటర్గా చెప్పుకుంటాం. సాఫ్ట్నింగ్ ఆఫ్ హార్డ్ వాటర్గా చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ ప్రాసెస్లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి అయానక్షన్ ప్రాసెస్, రెండు రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్. ఒకటి అయానక్షన్ ప్రాసెస్, రెండు రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్. ఈరోజు మీకు క్లాసు అయానక్షన్ ప్రాసెస్ మాత్రమే, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? ఫస్ట్ మీకు అయాన్స్ అనేది తెలియాలి. ఏదైనా సరే ఒక మాలిక్యూల్ అనేటువంటిది రెండు అయాన్స్గా విడిపోద్ది. ఒకటి క్యాటియాను, రెండు యానియాను. పాజిటివ్ సైన్ కలిగినటువంటి దాన్ని క్యాటియాను గాను, నెగిటివ్ సైన్ కలిగినటువంటి దాన్ని యానియాను గాను చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? ఏ మాలిక్యూల్ అయినా సరే రెండు అయాన్స్గా విడిపోతుంది. రెండు అయాన్స్గా విడిపోయే విధానాన్ని అయనైజేషన్ అంటాము. అయాన్స్గా విడిపోయే విధానాన్ని అయనైజేషన్ అంటాము. ఒకటేమో పాజిటివ్, రెండేమో నెగిటివ్. పాజిటివ్ని మనం క్యాటియాను గాను, నెగిటివ్ని మనం యానియాన్గా చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం చేసే ప్రాసెస్ ఏంటి అంటే అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. ఓకేనా? అయాన్స్ అనేటువంటివి ఎక్స్చేంజ్ అవడం జరుగుతుంది. అయాన్స్ ఎక్స్చేంజ్ అవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండేంటి, క్యాటియాన్స్. క్యాటియాన్స్ కింద ఏమేమి ఉన్నాయి, Ca2 ప్లస్, Mg2 ప్లస్. ఓకేనా? ఇక్కడ ట్యాంక్ ఏ ఉంది, ఇదేమో ట్యాంక్ ఏమ. ఇది ఒక పెద్ద ట్యాంక్ రూమ్ అంత ఉంటుంది అనుకోండి. ఓకేనా? ఈ రూమ్ లో సాగి ఉంటుంది అనుకోండి, ఇబ్బంది లేదు. ఇది ట్యాంక్ ఏ. ఇది వచ్చేసరికి ఏమిటి, ట్యాంక్ బి అనమాట. ఇదేమో ట్యాంక్ బి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇవి మొత్తం హార్డ్ వాటర్. మనం తీసుకున్నటువంటి హార్డ్ వాటర్లు ఏమేమి ఉన్నాయి, Ca2 ప్లస్ ఉంది, Mg2 ప్లస్ ఉంది, HCO3 మైనస్ ఉంది, SO4 2 మైనస్ ఉంది, Cl మైనస్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల వాటర్ ఏమొచ్చింది, హార్డ్నెస్ వచ్చింది. ఈ హార్డ్ వాటర్ ఏం చేసాము, ఇన్లెట్ ద్వారా లోపల తీసుకున్నాము. ఇన్లెట్ ఇన్లెట్ ఏంటి, లోపల పంపించేదాన్ని ఇన్లెట్ అంటాము, బయటికి పంపించేదాన్ని అవుట్లెట్ అంటాము. సో వాటర్ అనేటువంటి ఇన్లెట్ ద్వారా లోపలికి వచ్చింది. లోపలికి వచ్చినటువంటి వాటర్ దీని మీద పడటం జరిగింది అనమాట. ఇది ఒక బెడ్ వంటి నిర్మాణం. ఈ బెడ్ ఏంటంటే RCOOH గా చెప్పుకుంటాము. అంటే ఇది క్యాటియాన్ని ఎక్స్చేంజ్ చేసింది అనమాట. క్యాటియాన్ని ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఒకటి పా ఒకటి ఇచ్చి ఇంకోటి తీసుకుంటాం. ఎక్స్చేంజ్ అంటే ఆఫ్ రోజుగా ఒక డ్రెస్ తెచ్చుకున్నాము, డ్రెస్ నచ్చలేదు, ఇంట్లో తీసుకొచ్చాము, డ్రెస్ నచ్చలేదు, మనం ఏం చేస్తాం, ఈ డ్రెస్ నచ్చలేదండి ఇంకొకటి వేరే కలర్ ఇవ్వండి అని చెప్పి తీసుకుంటాము. ఎక్స్చేంజ్ అనమాట, ఇది ఇచ్చా తీసుకోవడం, సింపుల్ చెప్పాలంటే. లేదు అంటే మొబైల్ మార్పిడి, ఒక మొబైల్ కొన్నాము, 1 ఇయర్ వాడాము, వాడిన తర్వాత మనకి మొబైల్ నచ్చలేదు, నచ్చలేదంటే కొత్త మొబైల్ తీసుకోవాలనుకున్నాము. ఈ మొబైల్ వాల్యూ ఏంటో తెలుసుకుని ఆ వాల్యూ ఇచ్చేసి ఓకేనా కొత్త మొబైల్ మనకి ఇస్తారనమాట. మిగతా అమౌంట్ మనం పే చేసుకుంటాం. ఎక్స్చేంజ్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే ఇదేమో క్యాటియాన్ ఎక్స్చేంజ్ రెజిన్, రెజిన్ గమ్ము వంటి పదార్థము. క్యాటియాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ట్యాంక్ ఏ, యానియాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ట్యాంక్ బి. ఇది మొత్తం ట్యాంక్ బి, ఇది ట్యాంక్ ఏ. ఓకేనా? క్యాటియాన్ ఎక్స్చేంజ్ రెజిన్ అంటే ఇక్కడ క్యాటియాన్స్ అనేటువంటివి ఎక్స్చేంజ్ అయితే ఎలా ఎక్స్చేంజ్ అయితే, మనం తీసుకున్నటువంటి వాటర్ ఏమేమి ఉన్నాయి, Ca2 ప్లస్, Mg2 ప్లస్, CO3 మైనస్, SO4 2 మైనస్, Cl మైనస్, ఇవన్నీ వచ్చి దీనిపై పడ్డాయి. ఓకేనా? హార్డ్ వాటర్లో ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడికి వచ్చాయి. ఇక్కడికి వచ్చేటప్పుడేమో అంటే దీని మీద పడక ముందు 1 2 3 4 5 ఇవన్నీ ఉన్నాయి. దీన్ని దాటి ఇవతలకు వచ్చేసరికి ఏమేమి ఉన్నాయంటే HCO3 మైనస్, SO4 2 మైనస్, Cl మైనస్ మాత్రమే ఉన్నాయి. ఈ Ca2 ప్లస్, Mg2 ప్లస్ రెండు లేవు. అవి ఏమైనా చెప్పండి, అవి రెండు ఇక్కడ ఆగిపోయినాయి. Ca2 ప్లస్, Mg2 ప్లస్ రెండు కూడా ఇక్కడ ఆగిపోయినాయి. ఇక్కడ ఆగిపోవడం అంటే అది బంధించింది అనమాట, అది పట్టుకుంది. ఓకేనా? అది పట్టుకొని అది మనకు ఒకటి ఇచ్చింది. ఏమి ఇచ్చింది, H+ ఇచ్చింది. H+ క్యాటియాన్ యానియానా, H+ క్యాటియాన్ యానియానా, క్యాటియాన్. Ca2+ క్యాటియాన్, Mg2+ క్యాటియాన్. క్యాటియాన్ అంటే పాజిటివ్ సైన్, అంటే ఎన్నింటి తీసుకొని H+ ఇచ్చింది అనమాట, ఎక్స్చేంజ్ జరిగింది. ఓకేనా?
తర్వాత ఈ వాటర్ ఏమైంది ఇలా స్లోగా వెళ్ళిపోతాయి మూవ్ అయ్యి ఇలా మూవ్ అయ్యి వచ్చి ఇక్కడ పడతాయి అంటే ఇక్కడ ఏముంది యానియన్ ఎక్స్చేంజ్ రెసిన్ ఉంది వాట్ ఇస్ ద రెసిన్ రెసిన్ ఇస్ ఏ ఒక గమ్ము వంటి పదార్థము దాని యొక్క వర్క్ ఏంటి అంటే హార్డ్నెస్ కు సంబంధించినటువంటి అయాన్స్ ని హార్డ్నెస్ కు సంబంధించినటువంటి అయాన్స్ ని బంధించడం పట్టుకోవడం ఓకేనా రైట్ ఇప్పుడు ఇక్కడికి రగిలించే ఒక ముందు ఏమేం ఉన్నాయి HCO3 మైనస్ ఉంది SO4 2 మైనస్ ఉంది Cl మైనస్ ఉంది H ప్లస్ ఉంది ఓకేనా ఇది దీని మీద పడ్డ తర్వాత యోగలకు సరికేమో H ప్లస్ OH మైనస్ మాత్రమే ఉన్నాయి అంటే ఇక్కడ HCO3 మైనస్ SO4 2 మైనస్ Cl మైనస్ ఈ మూడేంటి యానియన్స్ కదా వాటర్ నది బంధించింది ఎందుకు బంధించింది ఈ మూడిటి వల్లే కదా హార్డ్నెస్ వస్తుంది వాటర్ కి మన టార్గెట్ ఏంటి హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా మార్చడం హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా మార్చడం సో ఈ మూడింటికి ఇదేం చేస్తుంది ఇలా పక్కకు ఉంటుంది అన్నమాట పక్కకు అంటే లైక్ బంధించింది అనుకోండి ఓకేనా ఈ మూడు అయాన్స్ ని అలా పట్టుకొని ఉంటుంది అది తీసుకొని మనకి ఏమి ఇచ్చింది ఏ అయాన్ ఇచ్చింది OH- అయాన్ ఇచ్చింది ఏ అయాన్ ఇచ్చింది OH- ఇవి కూడా అయాన్స్ CO3- ఇస్ ద అయాన్ SO4 2- ఇస్ ద అయాన్ Cl- ఇస్ ద అయాన్ ఆ అయాన్స్ ని తీసుకొని OH- అనేటువంటి అయాన్ ఇచ్చింది ఓకేనా ఇప్పుడు దీని దాటి ఎవరు చూసరికి ఏమేం ఉన్నాయి ఒక H+ ఉంది ఒక OH- ఉంది ఓకేనా H+ OH- రెండు కలిస్తే వాట్ ఇస్ ద వాటర్ ఫార్ములా కెమికల్ వాటర్ ఫార్ములా ఏంటి H2O ఓకేనా వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏందమ్మా H2O H+ OH- రెండు కలిసి H2O ఫామ్ అవడం జరిగింది H2O ఇస్ ద హాట్ వాటర్ సాఫ్ట్ వాటర్ సాఫ్ట్ వాటర్ అవునా ఇదేమో హాట్ వాటర్ ఇన్లెట్ ద్వారా హాట్ వాటర్ తీసుకున్నావు అవుట్లెట్ ద్వారా నువ్వు ఏం చేసావు సాఫ్ట్ వాటర్ తీసుకున్నావు హాట్ వాటర్ మనకి ఉపయోగపడతాయా త్రాగడానికి అగ్రికల్చర్ పర్పస్ ఓకేనా లేదంటే వాషింగ్ పర్పస్ బాతింగ్ పర్పస్ ఏ పర్పస్ కూడా ఉపయోగపడదు సాఫ్ట్ వాటర్ అయితే కుకింగ్ డ్రింకింగ్ ఓకేనా అగ్రికల్చర్ వాషింగ్ పర్పస్ బాతింగ్ పర్పస్ ప్రతి పర్పస్ కూడా ఉపయోగపడతాయి సాఫ్ట్ వాటర్ ఓకేనా ఇప్పుడు మనం చేసినటువంటిది ఏంటి హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్ గా మార్చాము ఇక్కడ ఏమేమి ఉన్నాయి ట్యాంక్ ఏ ట్యాంక్ బి ఉంది ట్యాంక్ ఏలో ఉంది క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ఉంది రెసిన్ ఇస్ ఒక గమ్ము వంటి పదార్థము దీని వర్క్ ఏంటి అంటే హార్డ్నెస్ కు సంబంధించినటువంటి క్యాటయాన్స్ అన్నిటి కూడా ఇలా పట్టుకోవటం ఇలా పట్టుకొని ఏం చేసిద్ది ఎక్స్చేంజ్ చేసిద్ది ఏం ఎక్స్చేంజ్ చేసిద్ది సిఏ టూ ప్లస్ ఎంబీ టూ ప్లస్ ని అలా బంధించి హెచ్ ప్లస్ ని ఇచ్చింది ఓకేనా తర్వాత ఈ వాటర్ మొత్తం ఇలా పంపిస్తాము ట్యాంక్ బి ఇక్కడ ఏముంది యానియన్ ఎక్స్చేంజ్ రెసిన్ ఉంది దీని యొక్క వర్క్ ఏంది వర్క్ ఏంది నెగటివ్ అయాన్స్ అయినటువంటి యానియన్స్ హార్డ్నెస్ కు సంబంధించినటువంటి అయాన్స్ మొత్తాన్ని ఇలా పట్టుకోవడం గట్టిగా పట్టుకొని ఓకేనా అదేం చేసింది OH- ని ఇవ్వడం జరిగింది అంటే ఎక్స్చేంజ్ అనమాట హార్డ్నెస్ అయాన్స్ మొత్తాన్ని ఇలా పట్టుకొని బంధించి OH- ని ఎక్స్చేంజ్ ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా చూడగా మనకి మిగిలేది హెచ్ ప్లస్ OH- ఈ హెచ్ ప్లస్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఇది ఇవ్వడం జరిగింది OH- ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఇక్కడ ఎక్స్చేంజ్ అవ్వడం జరిగింది ఇవి రెండు మనకి అవుట్లెట్ ద్వారా బయటకు రావడం అనేది జరిగింది ఓకేనా ఈ కెమికల్ ఫార్ములా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఓకేనా దిస్ ఇస్ ద RCOH క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ అన్నమాట ఓకేనా CO2 ప్లస్ ఇస్ ద హార్డ్ వాటర్ లో ఉండే అయాన్ సింపుల్ గా RCO ట్వైస్ CO ఫామ్ అయింది రెండు H ప్లస్ ఫామ్ అయినాయి అన్నమాట ఓకేనా తర్వాత RCOOH ఈ ముందర ఉన్నటువంటి నంబర్ ఏంటి అంటే ఇక్కడ క్యాటయాన్ యొక్క క్యాటయాన్ లో గాని అయాన్ లో గాని 2 ఉంటే అక్కడ 2 రాస్తాము 1 ఉంటే 1 అని రాస్తాము జస్ట్ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం కోసం ఇచ్చినటువంటి నంబర్ మాత్రమే RCOOH ఇస్ ద క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ఇదేమో హార్డ్ వాటర్ సింపుల్ గా హార్డ్ వాటర్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది హెచ్ ప్లస్ అనేది బయటికి రావడం అనేది జరిగింది అనమాట ఓకేనా ఈ వాటర్ మనం ట్యాంక్ బి లో పంపించాము ఇక్కడ కూడా కెమికల్ ఈక్వేషన్ ఉంది ROH ROH అంటే యానియన్ ఎక్స్చేంజ్ రెసిన్ Cl- ఇస్ ద హార్డ్ వాటర్ RCl అంటే ఇక్కడ ఉండిపోవడం జరిగింది OH- అనేది ఇక్కడ రావడం జరిగింది ROH ఇక్కడ నంబర్ 2 ఉంది ఎందుకు ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ ముందు నంబర్ లేదు ఎందుకు ఇక్కడ మైనస్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ సిఎల్ మైనస్ నంబర్ ఒకటే కాబట్టి నంబర్ లేదు కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి నంబర్ లేదమ్మా ఓకేనా టూ ఆర్ఓహెచ్ ఎస్ఓ టూ మైనస్ ఈ మూడు హార్డ్ వాటర్ ఇవేమో యానియన్ ఎక్స్చేంజ్ రెసిన్స్ ఈ విధంగా మనకి హార్డ్ వాటర్ అనేది ఇక్కడ ఉండిపోతుంది హార్డ్నెస్ సంబంధించిన అయాన్స్ ఇక్కడ ఉండిపోతాయి ఇవేమో బయటికి రావడం అనేది జరిగింది అన్నమాట ఈ విధంగా మనం హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా మార్చడం జరిగింది స్టెప్ వన్ స్టెప్ టూ
స్టెప్ 3 లో h plus oh minus కలిసి h2o అని కూడా ఫామ్ అవుట అనేది జరిగింది ఇప్పుడు మనం ఏం చేసాము హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా మార్చాము హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా మార్చాము అయితే మనకి ఇక్కడ ఏమేమి మనకి మిగిలాయి అంటే ఒకటి RCO twice CN అనేటువంటిది ఫామ్ అయింది RCO twice MG అనేటువంటిది ఇక్కడ ఫామ్ అయింది అదే విధంగా మనకి ఇక్కడ ఫామ్ అయినటువంటిది ఏమేమి అంటే RCl R2SO4 RHCO3 సో ఇప్పుడు విషయం ఏంది అంటే మనకి ఇక్కడ RCO వచ్చేండు ROH అనేటువంటిది అయిపోతుందన్నమాట అంటే ఇదే ప్రాసెస్ ని మనం కంటిన్యూగా ఒక 10 డేస్ వాడాము హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా మార్చాము హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా మార్చాము ఇక్కడ ఏమైంది అంటే మనకి ఎగ్జాస్టెడ్ కేటయన్ ఎక్సిన్స్ రెసిన్ కెన్ బి రీజనరేటెడ్ బై పాసింగ్ డైల్యూటెడ్ HCl ఎగ్జాస్టెడ్ ఏంది అయిపోవడం ఏమేమి అయిపోతనే ఒకటి కేటయన్ ఎక్సిన్స్ రెసిన్ అయిపోతుంది అంటే ఇది అయిపోతుంది అన్నమాట రెండు యానయన్ ఎక్సిన్స్ రెసిన్ అన్నది అయిపోవడం జరుగుతుంది అవి అయిపోయినప్పుడు ఏమవుతుంది హార్డ్ వాటర్ పంపిస్తే సాఫ్ట్ వాటర్ రావు హార్డ్ వాటరే వస్తాయి మళ్ళీ మనం ఏం చేయాలి మళ్ళీ దీన్ని రీజనరేట్ చేయాలి ఒక 10 డేస్ తర్వాత అయినా సరే దీన్ని రీజనరేట్ చేయాలి దీని కూడా మనం రీజనరేట్ చేయాలి రీజనరేట్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి హార్డ్ వాటర్ పంపించడం ఆపేసేయాలి హార్డ్ వాటర్ పంపించడం ఆపేసి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ కేటయన్ ఎక్సిన్స్ రెసిన్ నుండి రీజనరేట్ అవడం కోసం ఇక్కడ డైల్యూటెడ్ ఎసిన్ ని దీని మీద పడేలా చేస్తాం దీని మీద పడేలా చేస్తాం ఇక్కడ ఏం చేస్తాము ROH నుండి రీజనరేట్ అవడం కోసం డైల్యూటెడ్ ఎనియన్ వచ్చి దీని మీద పడేలా చేస్తాం అప్పుడు ఏమవుతుంది కెమికల్ ఈక్వేషన్ అనేది జరిగి మనకి RCOOH అనేది రీజనరేట్ అయ్యింది ROH అనేది మళ్ళీ రీజనరేట్ అవడం అనేది జరిగింది ఇవి రెండు రీజనరేట్ అయిన తర్వాత మళ్ళీ హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా మార్చేటువంటి ప్రాసెస్ అనేది చేస్తాం అన్నమాట ఓకేనా ఇక్కడ ఈ ప్రాసెస్ లో అంటే ఇక్కడ మనకి ఇది రీజనరేట్ అయ్యేటప్పుడు CaCl2 MgCl2 అనేటువంటి ఏర్పడతవి వాటిని అవి వేస్ట్ అన్నమాట వాటిని వాషింగ్ ద్వారా బయటికి పంపిస్తారు ఇట్ సైడ్ ఒక నిర్మాణం ఉంటుంది దాని ద్వారా వాషింగ్ అంటాం వాషింగ్ అంటే బయటికి పంపించడం ఓకేనా అదే విధంగా యానయన్ ఎక్సిన్ రెసిన్ లో కూడా NaCl Na2SO4 NaHCO3 అనేది ఏర్పడడం జరుగుతుంది ఇవి కూడా మనకు అవసరమైనటువంటిది వాషింగ్ ద్వారా బయటికి పంపించడం అనేది జరిగింది ఈ రీజనరేషన్ ప్రాసెస్ లో కెమికల్ ఈక్వేషన్ మీరు కనుక అబ్జర్వ్ చేయగలిగితే RCO twice CN అనేటువంటిది మన హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ గా మార్చేటప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటిది అన్నమాట ఓకేనా తర్వాత RCO twice MG అనేటువంటిది హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ గా మార్చేటప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి కెమికల్ నిర్మాణము ఈ రెండింటికి మనం HCl అనేటువంటి దాన్ని ఇక్కడ నుంచి పాస్ చేసాం డైల్యూటెడ్ HCl కెమికల్ ఈక్వేషన్ అనేటువంటిది జరిగి RCOOH అనేటువంటిది జనరేట్ అయిందా లేదా RCOOH అనేటువంటిది జనరేట్ అయిందా లేదా RCOH అనేటువంటిది జనరేట్ అయింది CaCl MgCl అనేటువంటిది వాషింగ్ ద్వారా బయటికి పంపించడం అనేది జరిగింది ఇదేమో కేటయన్ ఎక్సిన్స్ ఇదేమో మనకి రీజనరేషన్ ప్రాసెస్ అన్నమాట ఓకేనా RCOOH అనేటువంటిది రీజనరేషన్ ప్రాసెస్ ఇంకొకటి ఏమో ROH అనేటువంటిది రీజనరేషన్ ప్రాసెస్ లో RCl R2SO4 RHCO3 అనేటువంటిది ఈ మూడు కూడా ఇక్కడ ఏర్పడినటువంటి నిర్మాణాలు వీటికి మనం ఏం చేస్తాం మీకు చెప్పాను కదా నేను డైల్యూట్ NaOH ఈ విధంగా దీని మీద పడేలా చేశాను ఓకేనా NaOH అనేటువంటిది దీని మీద పడేలా చేసినప్పుడు కెమికల్ ఈక్వేషన్ అనేది జరిగి ROH అనేటువంటిది ఫామ్ అవడం జరిగింది వాట్ ఈస్ ద ROH అంటే యానయన్ ఎక్సిన్స్ రెసిన్ అన్నమాట యానయన్ ఎక్సిన్స్ రెసిన్ అన్నమాట ఓకేనా సో ఇక్కడ ఏర్పడినటువంటి NaCl గాని Na2SO4 గాని NaHCO3 గాని వాటి మనం వాషింగ్ అంటే బయటికి పంపించడం జరిగింది వాటితో మనకి ఏమైనా అవసరం ఉందా లేదు వాషింగ్ ద్వారా మనం బయటికి పంపించడం అనేది జరిగింది గుర్తుపెట్టుకోండి ఒక 10 డేస్ పాటు హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా మారిస్తే మనకి ఇక్కడ RCOOH అనేటువంటిది ROH అనేటువంటిది ఎగ్జాస్టెడ్ అంటే అయిపోవడం జరిగింది అది అయిపోయిన తర్వాత హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా మార్చేటువంటి ప్రాసెస్ ని ఆపేసి దీన్ని అంటే RCOOH ని ROH ని రీజనరేట్ చేసే ప్రాసెస్ అనేటువంటిది చేయాలన్నమాట చేసి మళ్ళీ రెండింటిని యాక్టివ్ చేసుకోవాలి యాక్టివ్ చేసిన తర్వాత మళ్ళీ హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా మార్చేటువంటి ప్రాసెస్ అనేటువంటిది చేయాలన్నమాట ఓకేనా దిస్ ఇస్ ద అయాన్ ఎక్సేంజ్ ప్రాసెస్